वेलकम बैक टू अवर चैनल माय एजुकेशन स्टूडियो। इंका एवरైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేయండి। హలో గైస్, ఎ టేల్ ఆఫ్ 3 విలేजेस లో థర్డ్ విలేజ్ వరబ్యో విలేజ్ ఉక్రెయిన్, అంటే ఇది రష్యాలో ఉన్న విలేజ్ అన్నమాట। ఫస్ట్ విలేజ్ మనం చూసాం కోకో విలేజ్ నైజీరియాలో ఉన్న విలేజ్, సెకండ్ విలేజ్ పొన్నమంతూరి ఇండియాలో ఉన్న విలేజ్, ఇది రష్యాలో ఉన్న విలేజ్। ఈ మూడు ఏంటంటే ఒక ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నమాట, చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి, మోస్ట్ పొల్యూటెడ్స్ అన్నమాట। ఈ లెసన్లోకి వెళ్ళిపోతుంది। ఇట్ హ్యాపెండ్ ఆన్ ఏప్రిల్ ద 26, 1986 ఏప్రిల్ 26న ఇది జరిగిందంట ఈ ఇన్సిడెంట్. ఐ రిమెంబర్ ది డేట్ బికాస్ ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే, ఇది అతనికంట గుర్తుంటుంది, అతను ఆమె తెలుస్తుంది తర్వాత, సో గుర్తుంటుందంట, ఎందుకు అది వాళ్ళ మదర్ బర్త్డే డేట్ అనమాట, సో అది గుర్తుంటుంది అని చెప్తున్నారు। వీ హ్యాడ్ ది ఎక్స్ప్లోజన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఆ ఎక్స్ప్లోజన్ అంటే పేలుడు అనమాట, పెద్ద బ్లాస్ట్ జరిగింది, సో అది వినిపించింది ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ లేవగానే అది వినిపించిందంట, సో అది చెప్తున్నారు। వీ డిడ్ంట్ వారీ బికాస్ దేర్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లోజన్స్ బిఫోర్ ఫ్రమ్ చెర్నోబిల్, చెర్నోబిల్ నుంచి ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ ఇంకా ముందు కూడా జరిగాయి కాబట్టి దాని గురించి ఏం వర్రీ అవ్వలేదంట ఆ టైంలో వాళ్ళు। బట్ దిస్ వన్ వాజ్ బిగ్గర్, కానీ ఇది అన్నింటికంటే చాలా పెద్దదనమాట, చాలా గట్టిగా వచ్చింది। ఎవ్రీ వన్ స్టాప్డ్ వాట్ దేవర్ డూయింగ్ అండ్ లిజన్డ్, ఎవరు ఏం పనులు చేస్తున్నారో అవన్నీ ఆపేసి ఒక్కసారిగా ఎక్స్ప్లోయిస్ అనే వినడమనమాట స్టార్ట్ చేశారు। దెన్ వీ ర్యాన్ అవుట్ ఇన్ టు ది గార్డెన్, ఇంటి నుంచి గార్డెన్ వైపు పరిగెత్తడం అనేది స్టార్ట్ చేశారు అందరూ కూడాను। వీ కుడ్ సీ ఏ క్లౌడ్ ఆఫ్ వైట్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రీలో ఆ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి ఒక వైట్ స్మోక్ అనేది ఒక మేఘంలాగా రావడం అనమాట చూశారంట। నటాషా రివాంకో వైప్డ్ హెర్ హ్యాండ్స్ నర్వస్లీ ఆన్ హెర్ యాప్రాన్, యాప్రాన్ అంటే ఒక ముందుకు ఒక క్లాత్ లాగా వేసుకుంటారు, సో ఆ యాప్రాన్కి అతని చూడండి హెర్ అన్నారు కదా, సో ఆమె హ్యాండ్స్ అలా తుడుచుకుంటూ అలా నర్వస్గా ఫీల్ అవుతున్నారు అనమాట ఇదంతా చెప్తుండి। ద టీయర్స్ కేమ్ టు ది కార్నర్స్ ఆఫ్ హెర్ ఐస్ అండ్ స్లిడ్ స్లోలీ డౌన్ హెర్ పించ్డ్ పేల్ చీక్స్, పేల్ అంటే వీక్ అంటే చాలా వీక్గా ఉన్నాయి అని చెప్పి అలాగా నెక్స్ట్ అలా టీయర్స్ వస్తూ చీక్స్ పై వరకు వస్తున్నాయి అనమాట, అలా ఆపుకోలేకపోతున్నారు ఆవిడ। ఇట్ వాజ్ ఎ సాటర్డే, షీ వెంట్ ఆన్ స్టిల్ వైపింగ్ హెర్ హ్యాండ్స్ ఆన్ హెర్ యాప్రాన్, అది సాటర్డే అనమాట ఇది జరిగిన రోజు, సో హ్యాండ్స్ని అలా వైప్ చేసుకుంటూ అలా ఉన్నారు, ఇంకా అలా చెప్తూనే అలా ఉన్నారనమాట వైప్ చేసుకుంటూ। ఇట్ వాజ్ ఎ లవ్లీ వార్మ్ డే అండ్ ది చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఆల్ వీకెండ్, అది వార్మ్ డే అంటే లవ్లీ వార్మ్ డే, సో చిల్డ్రన్ అనమాట మంచిగా ఉంది క్లైమేట్ అని చెప్పి బయట ఆడుకుంటూ ఉన్నారనమాట, వీకెండ్ మొత్తం ఆడుతూనే ఉన్నారు। ఈవెన్ వెన్ ది డస్ట్ బిగాన్ టు ఫాల్ దే స్టిల్ ప్లేడ్ అవుట్ సైడ్, డస్ట్ ఏదైతే ఉంటుందో ఈ స్మోక్ వల్ల వచ్చిన డస్ట్, ఈ ఎక్స్ప్లోజన్ వల్ల వచ్చిన డస్ట్ అనమాట, అది వస్తూనే రావడం స్టార్ట్ అయినా కానీ వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట, ఆపలేదు ఇంకా। దే పిక్డప్ ది హ్యాండ్ఫుల్స్ ఆఫ్ ఇట్ అండ్ త్రూ ఇట్ అట్ ఈచ్ అదర్, ఇంకా వాళ్ళు ఆ డస్ట్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఒకరి మీద ఒకరు విసురుకోవడం స్టార్ట్ చేశారనమాట ఆ డస్ట్ని, భయపడలేదు ఎందుకంటే ఎవరికి ఆ పిల్లలకి తెలియదు కదా, సో ఇట్ వాజ్ వెడ్నెస్డే బిఫోర్ ది లౌడ్ స్పీకర్ వ్యాన్ కేమ్ టు ద విలేజ్ టెల్లింగ్ అస్ టు కీప్ అవర్ చిల్డ్రన్ ఇండోర్స్ అండ్ నాట్ టు టచ్ ద రేడియో యాక్టివ్ డస్ట్, ఇప్పుడు ఏదైతే డస్ట్తో వీళ్ళు ఆడుకుంటున్నారో ఆ డస్ట్ని ముట్టుకోవద్దు, చిల్డ్రన్ని ఇంట్లోనే ఉంచండి అని చెప్పి లౌడ్ స్పీకర్ వ్యాన్ వచ్చి అనౌన్స్మెంట్ చేయకముందే ఇదంతా జరిగిపోయిందనమాట, ఒకరి మీద ఒకరు ఈ రేడియో యాక్టివ్ డస్ట్ పట్టుకొని విసురుకోవడం అవన్నీ చేసుకున్నారు, సో వాళ్ళు చెప్పారనమాట ఇది సాటర్డే జరిగితే వెడ్నెస్డే వచ్చి వాళ్ళు వార్నింగ్ అనేది ఇచ్చారు। ఏ వీక్ లేటర్ ది చిల్డ్రన్ బిగేన్ టు వోమిట్, ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ బాడీలోకి అది ఎంటర్ అయిపోయి ఆ వారం తర్వాత వాళ్ళకి వోమిటింగ్ వాంతులు అవన్నీ కూడా అవ్వడం స్టార్ట్ చేసిందనమాట, దేర్ హెయిర్ ఫెల్ అవుట్ హెయిర్ కూడా ఊడిపోతుంది, దే కుడెంట్ ఈట్ తినలేకపోతున్నారనమాట, దే గ్రో సో థిన్ అండ్ సోర్స్ ఎపియర్డ్ ఆల్ ఓవర్ దేర్ లిటిల్ బాడీస్, వాళ్ళు చాలా బలహీన పడిపోతున్నారు, నెక్స్ట్ గ్రోత్ రావట్లేదు అనమాట, చిన్నపిల్లల్లో గ్రోత్ అనేది రావట్లేదు, నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ లాగా కూడా బాడీస్ మీద వచ్చేస్తున్నాయి। 2 weeks ఆఫ్టర్ దట్ ఆల్ 3 డైడ్, ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో సో 2 వారాల తర్వాత చనిపోయారంట ముగ్గురు పిల్లలు, ఆల్ 3 ఆన్ ద సేమ్ డే, ముగ్గురు ఒకే రోజు చనిపోయారు,
షీ బ్రోక్ డౌన్ నవ్ అండ్ క్రైడ్ క్వైట్లీ యాజ్ షీ హ్యాడ్ డన్ సో మెనీ టైమ్స్ బిఫోర్. ఆవిడ ఇంకా కింద పడిపోయి ఏడవడం స్టార్ట్ చేసింది. కానీ చాలా స్లోగా ఏడ్చుకుంటున్నారు, ఎందుకు ఇంతకు ముందే చాలాసార్లు ఆవిడ ఏడ్చేసింది. ఇంకా చాలా నెమ్మదిగా కూర్చొని ఏడ్చుకుంటున్నారనమాట. దే ఆర్ బరీడ్ ఓవర్ దేర్. She pointed to the church graveyard. Lot of village children are and adults. అక్కడ వాళ్ళని దహనం చేశారు అని చెప్పి చర్చ్ గ్రేవ్యార్డ్ చూపించి చెప్తున్నారనమాట ఆవిడ. గ్రేవ్యార్డ్ అంటే సమాధులు ఏవైతే అక్కడ ప్లేస్ చేస్తారో ఆ ప్లేస్ని గ్రేవ్యార్డ్ అంటారు. సో అక్కడ చాలామంది విలేజ్ చిల్డ్రన్ ఉన్నారు, నెక్స్ట్ అడల్ట్స్ కూడా ఉన్నారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు ఆవిడ. I touched her gently on the shoulder, leaving her to her bittersweet memories and walked on through the silence. ఇక్కడ ఐ అంటే రైటర్ అనమాట. రైటర్ ఈ నటాషా రేవాంక గారిని ఒక షోల్డర్ మీద ఒక చేయి వేసి అలా ఆవిడ బిటర్ అండ్ స్వీట్ మెమోరీస్ని ఆవిడతోనే వదిలేసి అతను అలా ఏం చెప్పాలో తెలియక అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారనమాట. ఇట్ వాజ్ ఎ గోస్ట్ టౌన్. అది ఒక గోస్ట్ టౌన్ అనమాట. నో వన్ లివ్డ్ దేర్ ఎనీమోర్. ఇంత జరగక ఇంకెవరుంటారు? ఎవరూ లేరు ఇంకా. దే హ్యాడ్ ఎయిదర్ డెడ్ ఆర్ బీన్ ఫోర్స్ఫుల్లీ ఎవాక్యుయేటెడ్. వాళ్ళు ఏదైనా చనిపోయారు లేదంటే ఫోర్స్ఫుల్లీ ఎవాక్యుయేటెడ్, తరిమేశారు అనమాట, బయటికి పంపేశారు వాళ్ళు ఎవరిని కూడా, అందరినీ విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపేశారనమాట. నెక్స్ట్ ద ఫీల్డ్స్ వర్ బ్యారెన్, అంటే ఇంకా పంటలు అనమాట పండట్లేదనమాట. ఇంత రేడియోయాక్టివ్ డస్ట్ ఇదంతా అయింది కదా, పొల్యూట్ అయిపోయి అనమాట. ఫీల్డ్స్ అన్ని కూడా పొల్యూట్ అయిపోయి నథింగ్ గ్రో, ఏది పండట్లేదు. నథింగ్ ఎవర్ వుడ్ అగైన్, ఇంకా అది మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు అనమాట ఎవరికి కూడా. దెర్ వాజ్ నో బర్డ్ song, no rabbit peered at me, no cow endlessly chewed, no horse neighed. పక్షుల సాంగ్స్ కానీ ర్యాబిట్ మన దగ్గరికి రావడం కానీ కౌస్ అవన్నీ హార్ట్ సౌండ్స్ ఇవేం కూడా ఇంకా ఉండవు అని చెప్పి అంటున్నారు. నటాషా కాట్ మీ అప్ యాజ్ వీ బోర్డెడ్ ది బస్ మార్క్డ్ మాస్కో. మాస్కో అనే పేరున్న బస్సు ఎక్కడం వలన నటాషా కలిసిందనమాట ఈ రైటర్కి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ షిషడ్. మేము ఈ రైటర్కి థ్యాంక్ యూ చెప్పారు తనతో వచ్చినందుకనమాట. ఐ వాంట్ టు సీ ద గ్రేవ్స్ అండ్ ద హౌస్ అగైన్ బిఫోర్ ఐ డై. రైటర్ చెప్తున్నారు నేను చనిపోయే ముందు నేను ఆ హౌసెస్ని ఆ గ్రేవ్స్ని చూడాలనుకుంటున్నాను అని చెప్తున్నారనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఏ టైల్ ఆఫ్ త్రీ విలేజెస్ కంప్లీటెడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్, టేక్ కేర్.